గ్రీటింగ్స్ టు ఆల్ ఇన్ జీసస్ ప్రెషియస్ నేమ్ అండ్ మైటీ నేమ్. రీసెంట్గా నేను యుఎస్లో పరిచర్యకు వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాను. ఉన్నప్పుడు మొబైల్ ఫోన్ నేను చూస్తున్నప్పుడు ఒక వైరల్ న్యూస్ నాకు కంటపడింది. అదేంటంటే తమిళనాడులో తమిళ్ హీరోగా ఉన్నటువంటి విజయ్ యాంటోనీ తన యొక్క కుమార్తె 16 సంవత్సరాలు మీరా యాంటోనీ సూసైడ్ చేసుకున్నటువంటి ఆ న్యూస్ నేను చూడటం జరిగింది. దాని గురించి కొద్ది లోతుకు వెళ్తా ఉన్నప్పుడు చాలా విషయాలు బయటపడుతున్నాయి. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి ప్రత్యేకమైన కారణాలు ఏంటి అని చాలామంది విశ్లేషకులు దాని గురించి విశ్లేషిస్తున్నారు. రీసెంట్గా ఆ అమ్మాయి రాసినటువంటి ఆ యొక్క లెటర్ను కూడా రివీల్ చేయడం జరిగింది. ఆ లెటర్లో ఆమె ప్రధానంగా మెన్షన్ చేసింది, ఐ లవ్ మై పేరెంట్స్, ఐ లవ్ యూ ఆల్, ఐ లవ్ మై ఫ్రెండ్స్, ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్, మై ఫ్యామిలీ విల్ సఫర్ ఎ లాట్ వితౌట్ మీ. ఈ విషయాలు ప్రత్యేకంగా ఆమె రాసుకుంటూ వచ్చింది, నేను మా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను, నేను లేకపోతే నా తల్లిదండ్రులు ఎంత సఫర్ అవుతారో కూడా నాకు తెలుసు అని చెప్తూనే ఆమె సూసైడ్ చేసుకుంది. ఎంతో బాధాకరమైన విషయం. అనేక మంది ఏడ్చారు, అనేక మంది బాధపడ్డారు. ఆ 16-17 సంవత్సరాల ఉన్నటువంటి ఆ టీనేజ్ అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఒక విషయం నేను చెప్పనివ్వండి, సూసైడ్ చేసుకోవాలంటే చాలా ధైర్యం కావాలండి. పిరికి పందులు సూసైడ్ చేసుకోలేదు, చాలా ధైర్యం కావాలి. ఆ అమ్మాయి తన జీవితాన్ని ఎందుకు లెఫ్ట్ చేసేసింది? ఎందుకు ఆ అమ్మాయి విడిచిపెట్టేసింది తన జీవితాన్ని? ఇంత ఎమోషనల్ బాండేజ్ ఉంది తల్లిదండ్రులతో, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయినటువంటి ఆ అమ్మాయి ఎందుకు సూసైడ్ చేసుకోవాలి? ఆలోచించి నేను గమనిస్తూ వచ్చాను, ఐ విల్ మిస్ మై ఫ్రెండ్స్ అండ్ టీచర్స్ అంది. అంటే టీచర్స్ నుంచి ఏదైనా ప్రెజర్ ఉన్నా, ఫ్రెండ్స్ నుంచి ఏమైనా ప్రెజర్ ఉన్నా ఆ మాట ఆమె రాయదండి, ఆ లెటర్లో ఆ మాట రాయదని నేను అనుకుంటున్నాను. ఆమెకి ఇంకేదో సమస్య ఉంది. ఆలోచించేయండి, ఈరోజున రకరకాలైనటువంటి సమస్యలు ప్రజలకు ఉంటున్నాయి, రకరకాలైనటువంటి సమస్యలు టీనేజ్లో వ్యక్తులు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు టీనేజ్కి వస్తూ ఉన్నప్పుడు చాలా ఛాలెంజెస్ ఉన్నాయండి వారిలో. వారు బాల్యం నుంచి కొన్ని విషయాలు నేర్చుకోకపోవడం ద్వారా, వారికి జీవితం పట్ల సరైన అవగాహన లేకపోవడం ద్వారా, మేము ఎక్కడి నుంచి వచ్చాం, మమ్మల్ని ఎవరు కలుగు చేశారు, జీవితానికి ఉన్న అర్థం పరమార్థం తెలియకపోవటం ద్వారా, జీవితానికి ఉన్న గమ్యం తెలియకపోవటం ద్వారా జీవితంలో చాలా కోల్పోతున్నారండి ప్రపంచం. ఈ రోజున సత్యం తెలియకపోవడం ద్వారా ప్రజలు ఈ రోజున గమ్యం లేనటువంటి జీవితాన్ని వారు జీవిస్తున్నారు. మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియకపోవడం ద్వారా చాలామంది లైఫ్ని టేక్ ఇట్ ఈజీ అనుకుంటున్నారు, జీవితాన్ని ఒక ఆటగా భావిస్తూ ఉన్నారు. నిజంగా అందరికీ సమస్యలు ఉంటాయండి, సమస్యలు లేనటువంటి వారు ఎవరు? కానీ సమస్యలు మన జీవితాల్లో కలుగుతున్నప్పుడు సమస్యకు పరిష్కారం ఇచ్చేటువంటి వ్యక్తి దగ్గరికి ఆ సమస్యను తీసుకుని వెళ్ళాలి. ఎక్కడ మన సమస్యకు పరిష్కారం దొరుకుతున్నటువంటి ఆ సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సమస్య మీద విజయాన్ని సాధిస్తాం, సమస్యకు సొల్యూషన్ ఉంది. ఒకవేళ మీరు కూడా సూసైడల్ టెండెన్సీ మీకు ఉన్నట్లయితే, మీ పిల్లలు ఒంటరిగా కూర్చుంటున్నట్లయితే, చీకట్లో బ్రతకడానికి ఇష్టపడుతున్నట్లయితే ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి. వారిని కొన్ని స్పిరిచువల్ సెంటర్స్ తీసుకువెళ్ళండి, మందిరాలకు తీసుకువెళ్ళండి, దేవుని వాక్యాన్ని వినిపించండి, ప్రార్థనలో వారిని ముందుకు నడిపించండి. బాలు నడవలసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుంచి తొలగిపోడని దివ్యలేఖ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తా ఉంది. బాలుడికి నడవలసిన త్రోవని చెప్పాలి, చిన్నప్పుడే దైవిక పరమైన వాతావరణంలో పెంచాలి. గారాబం చేసే నీ పిల్లల్ని నెత్తికెక్కించుకున్నావు అనుకోండి, జీవితంలో ఏడవాల్సి ఉంటుంది. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే సమస్యలకు పరిష్కారం ఉంది, సృష్టికర్త దగ్గర మాత్రమే సమస్యకు పరిష్కారం ఉంది. ఈరోజు యవనస్తుల్లో ఆ టీనేజ్ ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి. 15, 16, 17 సంవత్సరాలకు వచ్చేటప్పటికి వారికి భయంకరమైన ఆలోచనలు, జీవితం పట్ల భయంకరమైనటువంటి ఆలోచనలు వారికి వస్తూ ఉన్నాయి. కొన్ని వాటిని జయించలేక, కొన్ని సంఘర్షణలు వారు ఫేస్ చేయలేక, ఎవరికి చెప్పుకోలో తెలియక, ఎక్కడి నుంచి సమాధానం పొందుకోలో తెలియక చాలామంది మానసిక సంఘర్షణకు లోనైపోతున్నారు. నేను అనుకుంటా ఉన్నాను, ఆ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉండేటువంటి అమ్మాయి, స్కూల్లో కూడా లీడర్ అని చెప్తూ ఉన్నారు, తండ్రికి చాలా చాలా పలుకుబడి ఉంది, డబ్బుకు లోటు లేదు, పలుకుబడికి లోటు లేదు, కారులకి లోటు లేదు, బంగ్లాలకి లోటు లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఏం మిస్ అయిపోయింది ఆ అమ్మాయి అంటే శాంతి లేదండి. ఆ టీనేజ్లో ఆ అమ్మాయికి శాంతి లేదు, ఏదో మానసిక సంఘర్షణ, ఏదో కొరత, ఏదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. తన జీవితంలో రాత్రి నిద్ర పట్టలేని పరిస్థితి, ఎవరితో చెప్పుకోలేని సమస్యలతో ఆ పాప ఉండుంటుంది. అందుని బట్టే ఆత్మహత్య చేసుకుంది. ఈరోజు నా ఒక మాట నేను చెప్పనివ్వండి, యేసుక్రీస్తు ప్రభువైన జీవం కలిపిన దేవుడు నీ సమస్యకు పరిష్కారం ఇవ్వగలడు. ఒక్కసారి హిస్టరీని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తానండి, అనేక మంది ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్ళినటువంటి వారు క్రీస్తు ప్రభువుని వారు హృదయంలో చేర్చుకోవడం ద్వారా ఆ యొక్క టెండెన్సీ నుంచి బయటపడగలిగారు.
ఇప్పటికీ చాలామంది మేము కౌన్సిలింగ్ చేస్తుంటాం. ఏదో దాన్ని బట్టి చాలా చాలా విచారంతో వాళ్ళు ఉంటున్నటువంటి వారికి, మానసిక సంఘర్షంతో లోనటువంటి వారికి దేవుని వాక్యం ద్వారా పరిష్కారం ఇస్తున్నప్పుడు చాలామంది బయటకు రాగలుగుతున్నారు, ఆనందంగా జీవించగలుగుతున్నారు. దివ్య జ్ఞాన గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం నీ సమస్యకు పరిష్కారాలను ఇవ్వగలదని చెప్పడానికి ఇష్టపడుతున్నా. ఒక మత ప్రబోధకుడు ఈ మాట చెప్పలేదు, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ఆదరిస్తున్నటువంటి గ్రంథము దివ్య జ్ఞాన గ్రంథము. సమస్యలకు పరిష్కారం ఇచ్చేది మనిషి యొక్క సమస్య పాపం. చాలా సందర్భాల్లో యవనస్తులకి వారు ఏదో రకమైనటువంటి తప్పిదాన్ని చేస్తారు. ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ వారికి ఉంటుంది. నా తప్పు బయటకు వారికి తెలిసిపోద్దేమో, నా తల్లిదండ్రులకు తెలిసిపోద్దేమో, సమాజానికి తెలిసిపోద్దేమో అనేటువంటి ఒక మానసిక సంఘర్షణ చాలామందికి ఉంది. ఒక మాట నేను చెప్పనివ్వండి, ఒకవేళ తప్పు చేసినప్పటికీ నీ తప్పును క్షమించేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడు. నీ యొక్క తప్పుకు క్షమాపణ ఇచ్చేటువంటి ప్రభువు ఉన్నాడు. ఏ విషయం చేత నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు. ఒకవేళ ధైర్యంగా ప్రభు సన్నిధికి వచ్చి నీ తప్పును ఒప్పుకో, దేవుడు గొప్ప మనశ్శాంతిని ప్రభు ఇస్తాడు. సో ఇప్పటికీ కూడా ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో సరైన రీజన్ ఎవరికి తెలియట్లేదు. నాకు తెలుసు ఏంటంటే, ఆ అమ్మాయి హృదయంలో ఏదో ఒక మానసిక సంఘర్షణ ఉంది, ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్ ఉండుంటుంది, తనలో ఒక వెలితి ఉంది, తన జీవితంలో సమస్యలకు పరిష్కారం దొరకదేమో అనుకుంది, తన జీవితం పట్ల సరిగిన అవగాహన లేకపోవడం ద్వారానే ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది టీన్స్తో నేను మాట్లాడుతున్నప్పుడు, వారు కౌన్సిలింగ్ చేస్తున్నప్పుడు చాలా విషయాలు నాకు అర్థమైనవి. ఈరోజున యవనస్తులు వారి జీవితాల్లో ఏదో తెలియనిటువంటి ఆవేదన వారిలో ఉంది, తెలియనిటువంటి ఆ యొక్క సంఘర్షణ వారిలో ఉంది, వారి జీవితంలో ఎవరితో చెప్పుకోలేని సమస్య వారిలో ఉన్నాయి. అందులో పెట్టే ఇలాంటి కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆమె సెలబ్రిటీ కుమార్తె అవ్వడం ద్వారా ప్రపంచానికి అందరికీ తెలిసింది, కానీ అలాంటి పరిస్థితులు అనేక మంది రోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు ఒక విషయాన్ని నేను చెప్తాను, యేసుక్రీస్తు ప్రభు అనేటువంటి జీవం గల దేవుని దగ్గర సమస్యకు పరిష్కారం ఉంది. ఐఎమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్. నేనే మార్గాన్ని అంటాడు, నేనే జీవాన్ని అంటాడు. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్య జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. సూసైడల్ టెండెన్సీ అందరికీ వస్తుందండి. లైఫ్లో ఏదో టైంలో చచ్చిపోవాలన్న ఆలోచన మనకు కలుగుతుంది. అలాంటి టైంలో ప్రార్థన ద్వారా, దేవుని సన్నిధికి రావటం ద్వారా మరలా ధైర్యాన్ని నువ్వు పొందుకోగలుగుతావు, మరలా నీ జీవితంలో విజయాన్ని సాధించగలుగుతావు. పరిశుద్ధ గ్రంథంలో ఏలియా అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు, రోషం అనేటువంటి దేవుని సేవకుడు. ఆకాశం నుంచి అగ్నిని కురిపించినటువంటి ఏలియా కూడా చచ్చిపోదామనే ఆలోచన అతనిలో కూడా కలిగింది. దేవుని చేత బహుబలంగా వాడబడుతున్నటువంటి సేవకుడైనప్పటికీ చచ్చిపోదామనే ఆలోచన తనలో కలిగినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థిస్తాడు, అయ్యా నా సమస్య ఇది, అయ్యా చచ్చిపోవాలనే ఆలోచన కలుగుతూ ఉంది, నన్ను ఇంకా తీసుకోయని ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థించినప్పుడు దేవుడు తన దూతను పంపించి తను ధైర్యపరిచాడు. ఆ తర్వాత అద్భుతమైన సేవ చేశాడు. నిజంగా దేవుని కార్యాలు ఆ వ్యక్తి చేయగలిగాడు. నీ జీవితంలో కూడా ఒకవేళ అలాంటి సమస్య ఉన్నట్లయితే, నీ కుమార్తె నీ కుమారుడు కూడా అటువంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే, ప్రభు దగ్గర ప్రభు నీ యొక్క సమస్యకు పరిష్కారం ఇస్తాడు. ప్రత్యేకంగా నా ప్రగాఢమైన సానుభూతిని ఆ కుటుంబానికి నేను తెలియజేస్తూ ఉన్నాను, నా మినిస్ట్రీ తరపున. ప్రత్యేకంగా విజయ్ యాంటోనీ, ఆయన ఒక క్రిస్టియన్గా ఉన్నాడు, మంచి మ్యూజిక్ డైరెక్టర్ అని నేను విన్నాను. సో మరి ఎందుకు ఆయన సినిమాల్లోకి వెళ్ళాడు నాకు తెలియదు, కానీ సో భయంకరమైన విషాదకరమైన సంఘటన వారి కుటుంబంలో చోటు చేసుకుంది. దేవుడు ఆ కుటుంబాన్ని ఆదరించాలి, సత్యాన్ని ఆ కుటుంబం తెలుసుకోవాలని కోరుతూ ఉన్నాను. ఒకవేళ ఈ వీడియో ఆయన దాకా వెళితే ఒక విషయాన్ని చెప్పడానికి ఇష్టపడుతున్నాను, సమస్యకు పరిష్కారం ప్రభు దగ్గర ఉంది. ప్రభువుని ఘనపరచండి, ప్రభువుని ఆరాధించండి. ప్రభు ఆయన సత్యదేవుడు, ఆయన యందు నమ్మికుంచినటువంటి వారికి నిత్య జీవాన్ని ఇస్తాడు అనే విషయాన్ని మీకు మీ కుటుంబానికి ఆయన యొక్క అభిమానులకి తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని నేను ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా, గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీ. సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతి ఆదివారం క్రైస్ట్ టెంపుల్లో 4 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఉదయకాలం 6 నుంచి 8 వరకు, 8 నుంచి 10 వరకు, 10 నుంచి 12 వరకు 3 ఆరాధనలు, సాయంత్రపు ఆరాధన 6:30 శక్తివంతమైన ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ ఆరాధనలో ఆత్మలను కదిలించేటువంటి వర్తమానాలు, హృదయాన్ని మార్చేటువంటి వర్తమానాలు, అపోస్తుల బోధ మీకు అందించబడతా ఉంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించేటువంటి గొప్ప ఆరాధన క్రైస్ట్ టెంపుల్లో జరుగుతూ ఉంది. అద్భుతమైన సాక్ష్యాలు వచ్చిన ప్రతి ఒక్కరి కొరకు కూడా స్వస్థత అభిషేక ప్రార్థనలు జరిగిస్తున్నప్పుడు అనేక మంది గొప్ప అద్భుతాలు పొందుకుంటున్నారు, అనేక మంది గర్భఫలాలు పొందుకుంటున్నారు, అనేక మంది నిరుద్యోగులు ఉద్యోగాలు పొందుకుంటున్నారు, అనేక మంది రోగాల నుంచి విడుదల పొందుతున్నారు. దేవుడు గొప్ప కార్యాలు క్రైస్ట్ టెంపుల్లో జరిగిస్తున్నాడు. సుమారుగా 6,000 ప్రజలు ప్రతి ఆదివారం కూడా దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందుతున్నారు. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాను, కుటుంబ సమేతంగా రండి,
మీ జీవితాల్లో నిజమైన ఆనందాన్ని కోరుకుంటున్నారా? నిరుద్యోగ సమస్యతో ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? అనారోగ్యాలతో ఎంతగానో బాధపడుచున్నారా? క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. విజయవాడ పట్టణంలో దేవుని చేత, దేవుని ప్రేరేపణ ద్వారా ప్రారంభించినటువంటి మహిమాన్విత దేవుని సంఘం. రండి, కుటుంబాలతో రండి, అద్భుతాలు సొంతం చేసుకోండి. మీకు ఇంకా వివరాలు కావాల్సితే కనుక ఈ నెంబర్ కాల్ చేయండి, 888-6000-999 కాల్ చేయండి. మేము అవైలబుల్గా ఉంటాం, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం, మీ కుటుంబాల కొరకు ప్రత్యేకమైన శ్రద్ధ మేము వహిస్తాం. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించునుగాక. కుటుంబాలతో తరలు రండి, అద్భుతాలని సొంతం చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ విజయవాడ, గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.